కథక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఆరు రుచుల ఉగాది పచ్చడితో మన సంవత్సర ఆహార స్వీకరణని ప్రారంభిస్తాం. ఈ ప్రసాదం తినేటువంటి అవకాశం ప్రయాణాలు చేసేవారికి ఒక్కొక్కవేళ కలగకపోవచ్చు. అటువంటి వారికి ఈ ఉగాది ప్రసాదం తినే అవకాశం లేదు కనుక ఆ ఉగాది ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఫలం కలిగే ఒక అంశం నేను చెబుతాను. చాలా తేలిక. అది చేస్తే చాలు, ఉగాది పచ్చడి తినదానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. ఏమిటంటే, ఈ మన్మథనామ సంవత్సరంలో ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కసారి స్మరిస్తే చాలు. ఓం నమశివాయ అని ఒక్కసారి ఎవరైనా జపిస్తే ఉగాది పచ్చడి తిన్న ఫలం కంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది. నమశివాయ అనేటువంటి ఆ పంచాక్షరి ఐదక్షరములు, ఓం అనే పరమ మధురమైనటువంటి ఈ ఓంకారం, ఈ ఆరు అక్షరములను కలిపి ఒక్కసారి ఓం నమశివాయ అంటే ఆరు రుచులతో చేసిన ఉగాది పచ్చడి కాలస్వరూపుడైన పరమేశ్వరునకు నైవేద్యం పెట్టిన తరువాత స్వీకరించిన ఫలం కలుగుతుంది. తీయనైనది ఓంకారమయ్యా, అమృత మధురమైనటువంటిది ఓంకారం. అటులే కటిక చేదుగతో చున్నకారమయ్యా, నా అంటే లేదు, లేదు అని ఎవరైనా అంటే అది కాస్త చేదుగానే అనిపిస్తుంది మనకి. మనం కావాలనుకున్నది మా దగ్గర లేదు, కుదరదు అని నా అంటే చాలు, అది చేదుగా తోస్తుంది. కటిక చేదుగతో చున్నకారమయ్యా, ఘన మమత్వమవు ఉప్పు మకారమయ్యా. మమకారం ఉప్పులాగా మొత్తం పదార్థమంతా కూడా వ్యాపించేస్తుంది. ప్రతి అణువులో కూడా ఈ ఉప్పు అనేటువంటి రుచే చేరుకునేలా చేస్తుంది మమకారం. అలా ఈ మమత్వం అనేటువంటిదే మకారం. ఆ మకారానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, ఉప్పు ఎలా వ్యాపిస్తుందో అలా వ్యాపించి ఉంటుంది. అంతటా తాను కావాలనుకున్నటువంటి అంశం, వ్యక్తి కావచ్చు, పదార్థం కావచ్చు, వస్తువు కావచ్చు, అలా ఈ మకారమే ఉప్పు. పులుపు రొడ్డవు శికారమ్ము తెలియుమయ్యా, బాగా పుల్లని వస్తువు ఏదైనా గనక తిన్నట్లయితే వెంటనే అనేటువంటి శబ్దం చేస్తారు ఎవరైనా. ఆ పులుపు లక్షణం ఈ శికారానికి ఉన్నది. వగరుగా వకారం మింక వరలునయ్యా, ఆ వకారం అనేటువంటిది వగరుకి అది చిహ్నం. కారమైతో చునెప్పుడు యకారమయ్యా, ఆ యకారం అనేటువంటిది కారానికి అది ప్రాతినిధ్యం వహిస్తుంది. బాగా రోచేటువంటి వాడు అనంటూ ఒక విచిత్రమైనటువంటి ఆ రోస్తూ శబ్దం చేస్తాడు, అప్పుడు యకారం ధ్వనిస్తూ ఉంటుంది. ఆ యకారం కారానికి ప్రతీక. అలా ఈ ఆరు రుచులు కలగలిసి ఈ మహామంత్రాక్షరాలలోనే ఉన్నాయి. అది మహామంత్రముగా మాత్రమే కాకుండా ఉగాది పచ్చడిగా కూడా ఆరు రుచులను కలగలిపి కూడా మనకు అందజేస్తుంది. అంతకన్నా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఓం నమశివాయని నీ ఒక్క మారు పలికిన ఉగాది పచ్చడి ఫలితమయ్యా. కనుక ఒక్కసారి ఓం నమశివాయ అనుకుంటే చాలు. ఈ రైలు ప్రయాణం, విమాన ప్రయాణం చేసేవారు, ఉగాది పచ్చడి దొరకనటువంటి ప్రదేశాలలో ఉన్నటువంటి వారు ఒక్కసారి శివనామాన్ని జపించి ఒక్క పోతన భాగవతంలోని పద్యాన్ను, వేమన పద్యాన్ను, ఏదైనా సరే మీకు వచ్చినటువంటి దాశరథి శతకంలోని పద్యము, కాళహస్తీశ్వర శతకంలోని పద్యము, ఒక్క తెలుగు పద్యం చదువుకుంటే చాలు, ఉగాది పచ్చడి స్వీకరించినటువంటి ఫలితం మీకు దక్కుతుంది. ఓం నమశివాయ.